కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు సూరత్ కోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2019లో కర్ణాటకలో మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో దోషిగా తేలడంతో 3 మార్చి సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ పరిణామంతో రాహుల్ గాంధీ తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. దీంతో ఈ కేసులో న్యాయపరమైన పోరాటానికి దిగిన రాహుల్ గాంధీ సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సూరత్ కోర్టు కొట్టివేసింది. దీంతో రాహుల్ లీగల్గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. రాహుల్కు విధించిన శిక్ష అమలు విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో బెయిల్ కాలపరిమితి ముగియగానే ఆయన జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో సూరత్ సెషన్స్ కోర్టు నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించేందుకు న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉంది.